వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం ఒక రెంటల్ ప్రాపర్టీ అనేది వీడియో షూట్ చేస్తున్నాము. ఇప్పుడు మీకు కొన్ని పిక్స్ అనేది నేను పెట్టాను చూడండి. ఇవి ఇంటర్నల్గా లోపల రూమ్స్. ఇది హోటల్ అండి, మంచి ప్రైమ్ లొకేషన్లో చాలా బెస్ట్ ప్రైజ్లో ఉంది. ఇది వచ్చేసి మనకి హైటెక్ సిటీ శిల్పారం దగ్గర ఉంటుంది. యాజ్ ఏ నామ్స్ ప్రకారం లీగల్గా కట్టిన ల్యాండ్. ఇది మొత్తం 1000 స్క్వేర్ యార్డ్లో ఉంది. మనకి పర్మిషన్ వచ్చేసి 1773 స్క్వేర్ యార్డ్, 773 స్క్వేర్ యార్డ్లో మనకి అది కొంచెం క్రాస్ ఉండటం వల్ల బిట్టు స్క్వేర్ తీసి డాక్యుమెంట్లో 773 గజాలు ఉంటుంది. దీంట్లో కన్స్ట్రక్షన్ చేశారు. ఇది 2500 స్క్వేర్ ఫీట్ వచ్చింది. ఓకే, మనకి రెంటల్ ఇన్కమ్ వచ్చేసి ఎవ్రీ మంత్ 25 లాక్స్ నుంచి 35 లాక్స్ అనేది రెంట్ అనేది వస్తుంది. వాళ్ళు ఓన్గా అనేది దీన్ని మెయింటైన్ చేస్తున్నారు. చాలా మంచి ప్రాపర్టీ అన్నమాట. ఇది బెస్ట్ ప్రాపర్టీ అని చెబుతుంటే రెంటల్ ఇన్కమ్ వైజ్గా చూసుకుంటే, దీని ప్రైస్తో ఈక్వల్గా చూసుకుంటే చాలా బెస్ట్. అంటే 100కి 100% అనేది రెంటల్ వస్తున్న మంచి ప్రాపర్టీ. అందుకనే మీకు మంచి ప్రాపర్టీ అని చెప్తున్నా నేను. దీంట్లో 3 వేరియేషన్స్లో రూమ్స్ ఉన్నాయి. షూట్ రూమ్స్, ఓకే, లగ్జరీ, ప్రీమియం లగ్జరీ అనేది 3 వేరియేషన్స్లో ఉన్నాయన్నమాట. మనకి రెంటల్ ఇన్కమ్ కూడా కొద్దిగా లో కాస్ట్ ఉంటుంది, మీడియము, హై కాస్ట్ అన్నమాట. హై కాస్ట్ వచ్చేసి వీళ్ళు 4500 కోట్ చేస్తున్నారు. మీడియం 3500, స్టార్టింగ్ వచ్చేసి 2800 600 అలా కోట్ చేస్తున్నారు. ఇది ఓన్గా నడుపుకుంటున్నారు. మీరు ల్యాండ్ కాస్ట్ వేసుకున్నా కానీ ఈజీగా 26 ఇయర్ అబోవ్ అవుతుంది. ఇది ల్యాండ్ కాస్ట్. మీరు అక్కడ 1000 స్క్వేర్ యార్డ్, దాంట్లో 773 స్క్వేర్ యార్డ్ అంటే క్రాస్ ఉండటం వల్ల అది మనకి కట్ చేసి 773 స్క్వేర్ యార్డ్కి వెళ్ళి పర్మిషన్కి వెళ్ళి అది కట్టింది. మీరు 773 గజాలు వేసుకున్న ఫర్ స్క్వేర్ యార్డ్ 3 లాక్స్ వేసుకున్న ఆల్మోస్ట్ మీకు మనం ఏదైతే ప్రైజ్ పెడుతున్నామో ఆ ప్రైజ్కి ఈక్వల్ టు ల్యాండ్ కాస్ట్కే ఉంటుంది. 25,000 స్క్వేర్ ఫీట్ అనమాట ఇది ల్యాండ్ కన్స్ట్రక్షన్. 25,000 స్క్వేర్ ఫీట్కి ఆల్రెడీ ప్రాపర్టీ ట్యాక్స్ అనేది కడుతున్నారు. ఓకే, అడిషనల్గా ఇప్పుడు ఏదైతే క్రాస్ కటింగ్ అయిపోయిందో ఆల్మోస్ట్ అది 200 స్క్వేర్ యార్డ్ అబోవ్ అయిపోయింది. దాంట్లో మనకి ఆల్రెడీ ఒక 2000 SFT అనేది 1000 to 2000 SFT అనేది అది అడిషనల్గా కన్స్ట్రక్షన్ చేశారు. అది మనకి ఈ హోటల్కి సంబంధించింది కాకుండా అది ఇండివిజువల్గా అనేది దాన్ని వాడుతున్నారు. అది ఎలా వాడుతున్నారు ఏంటి అనేది నేను మీకు చెప్తాను. ఓకే, ఎందుకంటే ఆ ల్యాండ్ కూడా ఖాళీకి వదిలేయలేదు. ఆ ల్యాండ్లో కూడా మనకి ఏదైతే ఎలా అయితే యూజ్ చేయాలో అలా చాలా బెటర్గా అన్నమాట. దాన్ని కూడా చాలా బెటర్గా యూజ్ చేస్తున్నారు. సపోజ్ మనం ఇప్పుడు 773 గజాలకి మనం యాల్యుయేషన్ వేసుకుంటే కూడా చాలా బెటర్ ప్రాపర్టీ. ఇలాంటి ప్రాపర్టీ మళ్ళీ మళ్ళీ దొరకదు. ఓకే, ఇది ఆల్రెడీ వీడియో ఇంతకు ముందే తీసాము, అప్లోడ్ చేద్దాం అనుకున్నాము, కానీ ఆల్మోస్ట్ కస్టమర్ కూడా ఫైనలైజ్ అయిపోయిండు, అందువల్ల మనం అప్లోడ్ చేయలేదు. ఇప్పుడు అప్లోడ్ చేయడానికి కారణం ఏంది అని అంటే, ఓకే, ఈ ఫెస్టివల్ ఉండటం వల్ల కొంచెం వాళ్ళు టైం తీసుకున్నారు. మీకు ఏదైనా కానీ మన ప్రతి ప్రాపర్టీ అనేది వీడియో అప్లోడ్ చేసి మనం సేల్ చేయడం అనేది ఫస్ట్ నుంచి మనం ఫాలో అవుతున్నది. కానీ ఈ ఒక్క ప్రాపర్టీ అలా లేకుండా, అంటే పెద్ద బడ్జెట్ కాబట్టి క్లోజ్ చేద్దాం చూసాము, కొంచెం డిలే అవుతున్న కారణంగా సరే ఈ 2 డేస్లో ఎందుకు పెట్టకూడదు, ఒకసారి పెడదాం, దీంట్లో కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ముందుకు వస్తారనే ఉద్దేశంతో పెడుతున్నాయి. అందుకే ఈ పాయింట్ కూడా చెప్పడానికి రీజన్ అది. ఓకే, మీరు అది సీరియస్గా నమ్మండి, నమ్మకపోండి. బెస్ట్ ప్రైస్ అన్నమాట 25 లాక్స్ నుంచి 35 లాక్స్ పర్ మంత్ అనేది ఇలా రెంటల్ ఇన్కమ్ వస్తుంది. వీళ్ళే ఓన్గా మెయింటైన్ చేస్తున్నారు. హైటెక్ సిటీ ఏరియాలో హోటల్, అంటే ఇది పీజీ హాస్టల్ కాదండి, ఇది హోటలు, లగ్జరీ హోటలు. ఈ హోటల్లో అంటే 25 to 30 CR బడ్జెట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ప్రాపర్టీ గురించి అనేది కాల్ చేయండి. మిగతా మీరు ఏ రిక్వైర్మెంట్ ఉన్నా కానీ మీ రిక్వైర్మెంట్ని బట్టి మన దగ్గర నెంబర్ ఆఫ్స్ ఉన్నాయి. ఆ రిక్వైర్మెంట్ ప్రకారం మీరు కాల్ చేయొచ్చు, లేదా మీరు వాట్సాప్లో మీ రిక్వైర్మెంట్ అనేది నాకు పిన్ చేయొచ్చు. పర్టికులర్ ఈ ప్రాపర్టీ అయితే మాత్రం మన కింద డిస్క్రిప్షన్లో దీని ప్రైజ్ డీటెయిల్స్ అనేది ఇస్తాము. ఆ ప్రైజ్లో ఉన్న వాళ్ళే దీని గురించి ఎంక్వైరీ చేయండి. ఇది ఆల్మోస్ట్ మండే నుంచి వెనస్డే వరకు క్లోజ్ అయిపోతుంది. వాళ్ళు మండే విజిటింగ్ చేస్తానన్నారు, అందుకని నేను సాటర్డేనే దీన్ని అప్లోడ్ అయితే చూస్తున్నాను నేను.
ఈ 2 డేస్ లో ఒకలా ఈ ఛానల్ లో ఎవరైనా చూసి ఇంట్రెస్ట్ గా వస్తే వాళ్ళకి చూపించేస్తా అంటే వాళ్ళు ఎంతవరకు చూడలేదు బిఫోర్ వాళ్ళు కూడా వాళ్ళు చెన్నై మొన్న చెన్నై నుంచి ఇవాళే వచ్చారు వాళ్ళు ఆల్మోస్ట్ మండే విజిట్ చేస్తారు ఓకే ఈ లోపు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది మంచి ప్రాపర్టీ కదా సరే ఛానల్లో పెడితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో మళ్ళీ పెడుతున్నా చూడండి ఇప్పుడు మీకు కింద చూడొచ్చు రిసెప్షన్ అనేది చూపిస్తున్నా ఇది ఎంట్రన్స్ మనకి చూడండి ఎలా ఉందో చాలా బాగుంది న్యూలీ కన్స్ట్రక్షన్ లాగా ఉంటుంది అన్నమాట ఏజ్ అనేది ఎక్కువ బిల్డింగ్ ఏజ్ కూడా ఎక్కువ లేదు మీకు ఆ డీటెయిల్స్ అన్నీ మీరు కాల్ చేసినప్పుడు చెప్తా వీడియోలో కంటిన్యూ అయినందుకు థ్యాంక్ యూ